వీరికంటేనే సామాన్యుడు గుండె జల్లుమంటున్న సమయంలో మార్కాపురంలో అనధికారిక అమ్మకాలు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని అమ్మవారశాల గుడి వెనుక భాగంలో ఉన్న ఉల్లిగోడంలోపై విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అనధికారికంగా విక్రయిస్తున్న వెంకట సాయి ట్రేడర్స్ ప్రొపరేటర్ గురునాథన్ కి 5,000 రూపాయలు పెనాల్టీ విధించారు. అనంతరం 35 క్వింటాల ఉల్లిని వ్యవసాయ మార్కెట్ కు తరలించారు. చేప చేప అంటున్నారు కదా, ఈరోజు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అడిషనల్ ఎస్పీ గారు సుబ్బారెడ్డి గారి ఆదేశాల మేరకు భారతదేశంలో ఈ ఆనియన్స్ షార్టేజ్ రావటం, కొంతమంది ఎక్కువ రేట్లకి సేల్స్ చేయటం జరుగుతుంది. దాంట్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా మన ప్రకాశం జిల్లాలో కూడా మార్కెట్ కమిటీ వాళ్ళతోటి ఈరోజు మార్కాపురం వచ్చి ఈ గురునాథం ఆనియన్ షాప్ తనిఖీ చేయటం జరిగింది. తనిఖీ చేస్తే దాంట్లో బిల్లులు కానీ లైసెన్స్ సంబంధించిన అప్లై చేసామన్నారులే కానీ బిల్లులు, ఎలాంటి బిల్లులు లేవు. దాని మీద స్వాధీనం చేసుకొని ఈ అగ్రికల్చర్ మార్కెటింగ్ వాళ్ళకి అప్పగించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు పెనాల్టీని కట్టిన తర్వాత ఆ ఆనియన్ సరుకుని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయటం జరుగుతుంది. ఇది మొదటిసారిగా. అదేవిధంగా ఎవరైనా లైసెన్స్ లేకుండా ఎక్కువ రేట్లు అమ్మినా కూడా, పెద్ద ఉల్లిపాయలను అమ్మినా కూడా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ముందు 2-3 సార్లు చేస్తే క్రిమినల్ కేసులు కూడా అవుతాయనేసి పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం.